హలో వార్తలు పోస్టులు రాజకీయ నేతల మధ్య చిచ్చు పెడుతున్నాయి. నిన్న గురజాల, నేడు పాణ్యం నియోజకవర్గాల నేతల మధ్య సోషల్ మీడియా అగ్గిరాజేస్తుంది. పాణ్యం వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలతో నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఒక పార్టీలో ఉన్న నేతలు మరో పార్టీలో చేరతారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నేతలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పాణ్యం అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరఫున కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తారంటూ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా నియోజకవర్గం ప్రజలందరూ కాటసాని విజయానికి కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. కాలనీల్లో, గ్రామాల్లో, నియోజకవర్గ పరిధిలో కాటసాని గెలుపునకు కలిసికట్టుగా ప్రచారం చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి వైసీపీని వీడాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరిన తరువాత తమకు ప్రాధాన్యం తగ్గిందని అసంతృప్తిలో ఉన్నారు గౌరు దంపతులు. పాణ్యం టికెట్పై జగన్ హామీ ఇవ్వకపోవడంతో గౌరు వర్గం అలకబూనినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తరువాత గౌరు దంపతులు టీడీపీలో చేరే అవకాశం ఉంది.